ఎందుకంటే మూసి మీకు ఒక మూడు ముఖ్యమైన విషయాలు మూసి విషయంలో మీకు చెప్పాలి అదే విధంగా ప్రజలకు కూడా చెప్పాలి ఒకటి మూసి నదికి సంబంధించి హైదరాబాద్కు సంబంధించి 100% సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీని మా ప్రభుత్వం ఉన్నప్పుడే నిర్మాణం ప్రారంభించాము కొన్ని పూర్తైనాయి కొన్ని పూర్తవుతా ఉన్నాయి దాదాపు 4000 కోట్ల రూపాయలతో 100% సివరేజ్ ట్రీట్మెంట్ అంటే శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టిందే కేసీఆర్ ప్రభుత్వం అందులో కొన్ని పూర్తై ముఖ్యమంత్రి గారు మన ఉప్పల్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఇప్పుడే చెప్తున్నారు అక్కడ నాచారంలో మరొకటి ఉప్పల్లో రేవంత్ రెడ్డి పోయి ప్రారంభించారు అదే విధంగా కుకట్పల్లిలో మనం మేము పోయి చూసి వచ్చాం ఫతేనగర్లో మా కృష్ణారావు గారు పిలిస్తే 133 ఎమ్మెల్యేలు అక్కడ పక్కనే ఖాజాకుంటలో మరొక 20 ఎమ్మెల్యేల ప్లాంట్ అక్కడ అవి కూడా పూర్తయిపోయినాయి అంబర్పేటలో ఒక 300 ఎమ్మెల్యే ప్లాంట్ పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది శుద్ధీకరణ ఏదైతే ఉందో మేము ఆల్రెడీ పూర్తి చేసినాం వీటి పూర్తి చేస్తే కిందికి ఆటోమేటిక్గానే శుద్ధమైన నీరు నల్గొండకు ఆటోమేటిక్గా కిందికి పోతుంది ఆలేరు కావచ్చు భువనగిరి కావచ్చు తుంగతుర్తి కావచ్చు నకరేకల్ కావచ్చు ఆ ప్రాంతంలో ఉండే పంటలకు కావచ్చు 50, 60, 70 ఏళ్ళుగా గత ప్రభుత్వాలు చేయలేని పనిని కేసీఆర్ ప్రభుత్వం చేసింది కాబట్టే శుద్ధం చేయబడిన శుద్ధి చేయబడిన నీళ్లు మురికి నీరు కిందికి రాబోతూ ఉన్నాయి ఇది వాస్తవం దానికి కొత్తగా ఖర్చు పెట్టేదేం లేదు రెండోది కేసీఆర్ ప్రభుత్వంలోనే ఆనాడు కేబినెట్ నిర్ణయం కూడా ఆనాడు తీసుకోవడం జరిగింది కొండపోచమ్మ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్ చెరువులోకి నీళ్లు దేవడానికి గోదావరి నీళ్లను మూసీలోకి మళ్లించడానికి మూసీకి అనుసంధానం చేయడానికి 1100 కోట్ల రూపాయలతో ఆనాడే కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది ఈ రెండు పనులు చేస్తే అంటే గోదావరిని తీసుకొచ్చి మీరు గండిపేటలో పోస్తే ఆ గండిపేట నుంచి కిందికి మూసీలోకి నీళ్లు వస్తే ఆటోమేటిక్గానే శుద్ధ జలాలు నల్గొండకు పోతాయి నువ్వు కొత్తగా 150,000 కోట్లు ఖర్చు పెట్టే అవసరమైతే ఎంత మాత్రం లేదు కేవలం ఉన్న ఎస్టీపీలను కంప్లీట్ చేసి ఈ గోదావరి నీళ్ళని ఇక్కడ కలిపేస్తే సరిపోతుంది కాబట్టి వాళ్ళు చెప్పే ఈ వాదన ఏదైతే ఉందో శుద్ధ తప్పని దాన్ని బట్టే చెప్పవచ్చు నల్గొండకు నీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదా అని ముఖ్యమంత్రి గారు ఏదైతే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో అవి సన్నాయి నొక్కులు కాదు పనికిమాలిన మాటలు అని స్పష్టంగా చెప్పవచ్చు నెంబర్ వన్ రెండవది మూసీ సుందరీకరణ విషయంలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా ఉండే ఆనాడు మేము ఒక ప్రతిపాదన తీసుకుని కేసీఆర్ గారి దగ్గర పోయినాం సార్ ఇట్లా మేము ఎస్టీపీలు 100% పూర్తి చేస్తున్నాము అదే మాదిరిగా నాగోల్ ప్రాంతంలో ఒక 5 కిలోమీటర్లు అతి స్వల్ప ఖర్చుతో ఒక 30-35 కోట్ల ఖర్చుతో సుందరీకరణ కూడా ప్రారంభించినాము 15 బ్రిడ్జిలకు 545 కోట్ల రూపాయలు కూడా కేసీఆర్ గారు మాతో పాటు ఒక అర్ధగంట చర్చించిన తర్వాత మాతో ఒకటే మాట అన్నారు మీరు చెప్పే ప్రతిపాదనలో చాలా ఎక్కువ మంది పేదలకు నష్టం కలిగేటట్టుంది ఈ ప్రతిపాదన మీరు తిరిగి తీసుకోండి వెనక తీసుకోండి దీన్ని తిరిగి మీరు గరీబోళ్ళకు నష్టం కాకుండా సుందరీకరణ చేయండి నొద్దంటలేదు కానీ గరీబోళ్ళకు నష్టం కాకుండా వాళ్ళ పొట్ట మీద కొట్టకుండా ఎందుకంటే అక్కడ 50 ఏళ్ళ నుంచి ఉంటున్నారు 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు వాళ్ళని తొలగిస్తాం ఇష్టారీతిన ఊరవతలకు పంపుతామంటే కరెక్ట్ కాదు గరీబోళ్ళకు నష్టం కాకుండా తిరిగి ప్రతిపాదన సిద్ధం చేసుకుని రండి అని చెప్పి మమ్మల్ని తిరిగి వెనక్కి పంపించారు అంటే ఒక మానవీయ కోణం ఉండే ముఖ్యమంత్రి ఉంటే మనసు ఉన్న ముఖ్యమంత్రి ఉంటే పద్ధతి అట్లా ఉంటుంది మేము మూసీ సుందరీకరణ చేయలేదంటే చేసినాం ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది ఈరోజు కూడా ఈ నిమిషం మీ కెమెరాలతోని నాగోల్ కాడికి పోతే మీకే కనబడుతుంది 4-5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్లు ఓపెన్ ఎయిర్ జిమ్లు పార్కులు ఉప్పల్ బగాయత్ పక్కనే ఉండే ఆ లేఅవుట్ మొత్తం సుందరీకరణ చేసినాం చేయలేదని కాదు కానీ ఎవరిని ఎవరి కడుపు మీద కొట్టలేదు పేదవాళ్ళని ఇబ్బంది పెట్టలేదు